పెద్దపల్లి ఐటిఐ గ్రౌండ్ లో మంగళవారం ఆసరా ఫెన్షన్లు గుర్తింపు కార్డులు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ లో మంగళవారం ఆసరా ఫెన్షన్లు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 1, 2, 3, 4, 21, 22 వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు 2016 రూపాయలు వికలాంగులకు 3016 రూపాయల పింఛన్లు ఇస్తుందన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల పాలిత రాష్ట్రాల్లో 600 రూపాయలకు మించి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆడపడుచులకు మేనమామల కళ్యాణలక్ష్మి వృద్ధులకు పెద్ద కొడుకుగా ఆసరా పెన్షన్లు తోపుటూగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకుడు చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ గారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పెన్షన్ ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ పెన్షన్ రాకుండా ఉండదు. ఇవాళ 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ పెన్షన్ వస్తుంది, రాకుండా ఉండదు. ఇవాళ మీ కొరకు వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కొరకు, ఒంటరి మహిళలకు, అట్లాగే బీడీ కార్మికులకు, వీళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 2016 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 2016. ఈ 2016 పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రానికి, దేశానికి ఎక్కడ లేదు. ఇక 2016 ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ గారు మాత్రమే. ఆ బీజేపీ ప్రాంతంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా 500, 600 మించి ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 600 మించి ఇవ్వట్లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ 2016 పెన్షన్ వస్తూ ఉంది. ఆసరా లేనటువంటి వారందరికీ ఆసరా కల్పించి పెన్షన్ ఇస్తే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటారని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ పైసలు ఉంటే వృద్ధులకు, వీళ్ళందరికీ వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళకు ధైర్యం ఉంటుంది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు అననిత్యం పెద్దపల్లి గురించి ఆలోచిస్తూ ఎక్కడ ఏమి అవసరం అని మనకంటే ఒక తండ్రి లాగా, ఒక దిక్సూచి లాగా ఎప్పుడు మనకు నిరంతరం కృషి చేస్తూ మమ్మల్ని కూడా అభివృద్ధి పరంలో పరిగెత్తులు ఇస్తారు. మనం ఎప్పుడు పరిగెత్తేటట్టు చేస్తూ ఉంటారు మన ప్రియతమ నాయకుడు దాసరి మనోహర్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే దాదాపు నియోజకవర్గ స్థాయిలో అన్ని పెన్షన్ కార్డ్స్ అన్ని అయిపోయి ఈరోజు టౌన్ లో కూడా 986 మందికి ఇచ్చే ఆలోచనతో ఈరోజు పెట్టారు. అలాగే ఈ సద్దుల బతుకమ్మ, ఇది ఓ పండుగ వాతావరణం, తెలంగాణ రాష్ట్రీయ పండుగగా గుర్తింపబడిన బతుకమ్మ రోజు బతుకమ్మ చీరలు కూడా మన ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ చీరలు ఇవ్వాలి. ఎవరికి కూడా ఒక మేనమామ స్థాయిలో కానీ ఒక మన పుట్టింటి నుంచి సారలాగా గవర్నమెంట్ నుంచే చీరలు వచ్చు, అంటే ఏ పండుగ కుల మత విభేదాలు ఏవి లేకుండా అందరికి రంజాన్ కానుకలు ఇస్తున్నాం, బతుకమ్మ చీరలు ఇస్తున్నాం, క్రిస్మస్ కానుకలు ఇస్తున్నాం. ప్రతి ఒక్క పండుగ, ప్రతి కులం మాదే, ప్రతి ఎవరు, ఏ మతం లేదు, ఏ కులం లేదు, అందరూ మావాలి అనుకునే పెద్ద మనసు మన కేసీఆర్ గారి. అంతే పెద్ద మనసుతోనే 2 సార్లు గెలిపించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, రానున్న కాలంలో కూడా ఆశీర్వదిస్తారు. మిమ్మల్ని మీ చల్లని దీవెన్ని ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను. మన ప్రభుత్వం ఏమో అందరికీ సంక్షేమ పథకాలు అందడం, అందరి కోసం పనిచేసే ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎప్పుడు మీరు మీ దీవెనలతోని ఎప్పుడు ఆశీర్వదించాలని. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఈరబోయిన శ్రీనివాస్, పస్తం హనుమంతు, లైశెట్టి భిక్షపతి, కుంతం శ్రీనివాస్ రెడ్డి, ఉప్పు స్వరూప, మేనేజర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.